గ్రామంలో కూడా జనసేన పార్టీ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజనగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ మేడ గురుదత్త ప్రసాద్ ఆధ్వర్యంలో తేనేటి విందు అనే కార్యక్రమంలో ద్వారా ప్రతి ఊరులో టీ గ్లాస్ తో టీ ఇవ్వాలనే కార్యక్రమం జరుగుతుంది। ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు మండపాక శ్రీను అలాగే రాజనగరం మండలం అధ్యక్షులు బత్తుల వెంకన్న దురగారు అలాగే సీతనగరం మండల అధ్యక్షులు కాలచర్ల విజయ శంకర్ ముక్క రాంబాబు అరుణ కుమారి తన్నీరు తాతాజీ ముక్తేశ్వరరావు తెలగం శెట్టి శివ చంటి జనసేన పార్టీ కార్యకర్తలు సమావేశమై ఈ కార్యక్రమం రేపు కనుపూరు గ్రామంలో సాయంత్రం 3 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేశారు। జనసేనని బలోపేతం చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది। ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను గాని ఆయన సిద్ధాంతాలను గాని అదే విధంగా ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టినటువంటి షణ్ముఖ వ్యూహాన్ని గాని ప్రజల్లోకి విస్తారంగా తీసుకువెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది। ప్రతి గ్రామంలోనూ కూడా ప్రధానమైనటువంటి కోడల్లో మరి అక్కడ ఒక చిన్న టీ పార్టీ లాగా అరేంజ్ చేసి తేనిరివింది ఇచ్చి మా పార్టీ యొక్క గుర్తు అయినటువంటి గాజు గ్లాస్ తోటి తేనిరిని అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ ఇచ్చి దాని మీద మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్యమైనటువంటి ఆయన ఫోటో ఉండటమే కాకుండా రాజనగర్ నియోజకవర్గం ఇన్చార్జి నా ఫోటో కూడా ఉంటుంది। దీంట్లో టీ ఇచ్చి ఈ గ్లాస్ ని వారి ఇంటికి తీసుకెళ్లిపోయే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం। ఈ విధంగా వారు టీ తాగుతున్నప్పుడు ఆ తేనీరు సేవిస్తున్నప్పుడు జనసేన సిద్ధాంతాలను గాని జనసేన యొక్క షణ్ముఖ వ్యూహాన్ని గాని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను గాని వారికి పూర్తిగా వివరించి జనసేనని ప్రతి గ్రామంలోనూ బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ వినూత్నమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మేము కణుపూరు అనేటువంటి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దీన్ని ముఖ్యంగా ఒక నెల రోజుల పాటు అన్ని గ్రామాల్లోనూ 3 మండలాల్లోనూ కూడా ప్రధానమైనటువంటి కోడల్లో దాదాపు 20,000 గ్లాసులతోటి 20,000 కప్పులు టీ ఇచ్చి మనం ఈ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను గాని అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను గాని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఆలోచనతో ఇది జనసేన జనజాగృతి యాత్ర తేనిటి విందు అనేటువంటి ఒక క్యాప్షన్ తోటి మేము మొత్తం 3 మండలాల్లో తిరగాలని ఒక నిర్ణయానికి వచ్చాం। మండల అధ్యక్షులు ముఖ్యంగా మరి రాజనగరం మండల అధ్యక్షుడు బత్తి వెంకందర్ గాని అదేవిధంగా మరి గోల్కొండ మండల అధ్యక్షుడు మందపాకి శ్రీను గారు అలాగే సీతానగరం మండల అధ్యక్షుడు కరిచల్ల విజయశేఖర్ గారు దీని ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకుని ఈ గాజు గ్లాసు టీ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశంతో గ్రామ గ్రామాల్లోనూ కూడా వీళ్ళు వారి మండలాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటమే కాకుండా మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ కూడా వైఫల్యం చెందినటువంటి విషయం మనందరికీ తెలిసిందే। వారి యొక్క ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపభూయిష్టాలన్నింటినీ కూడా ఈ తేనీరు సేవించేటప్పుడు కూడా ప్రజలకు వివరించి చెప్పటం ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందటం ఈ రోజున నిత్యావసర వస్తువులు చూసుకున్నట్టయితే ఆకాశాన్నింటినీ అదేవిధంగా ప్రతిదానికి ట్యాక్సే మరి ఇంటి మీద పన్ను పెంచారు అదేవిధంగా అన్ని రకాలైనటువంటి నిత్యావసర వస్తువుల మీద కూడా పూర్తి ట్యాక్స్ వేయటం వల్ల ఈ రోజున బడుగు బలహీన వర్గాలన్నీ కూడా చాలా దీనస్థితికి వచ్చేసినాయి। ఈ ప్రభుత్వం వల్ల ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ నికృష్ట పాలనని మేము ఎండగడతానికి కూడా ఇది ముఖ్యంగా ఈ కోడల్లో తేనీరు సేవించేటప్పుడు తప్పకుండా ప్రజలందరికీ దృష్టికి తీసుకురావాలన్న ఒక ఆలోచనతో అలాగే జనసేన సిద్ధాంతాల్ని ఒకవేళ జనసేన ప్రభుత్వం గాని ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా మరి ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అన్నది కూడా ప్రజలకి వివరించి చెప్పాలనేటువంటి ఆలోచనతోటి ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని మేము
శ్రీకార జుట్ట ఇది మూడు మండలాల్లోనూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది ఈ మూడు మండలాల ప్రజల మీద దానికి ముఖ్యంగా మా మూడు మండలాల జనసేన అధ్యక్షులు కూడా వారి పూర్తి బాధ్యతను